రైతు మిత్రులందరికీ నమస్కారం అండి. సుఖీభావా డైరీ ఫామ్కి స్వాగతం. ఈరోజు వీడియో ఏంటి అంటే, కొత్తగా డైరీ ఫామ్లోకి వద్దాం అనుకున్న వాళ్ళకి కొన్ని ప్రశ్నలు అనేది అడగడం జరిగిందండి. ఆ ప్రశ్నలు ఏంటి, ఆ ప్రశ్నల యొక్క సమాధానాలు ఏంటి, కొత్తగా వచ్చే వాళ్ళకు ఉపయోగంగా ఉంటుంది అనేది ఈ వీడియో చేయడం జరుగుతుందండి. మనకి ఎక్కువగా ఈ పాడి పరిశ్రమలకు రావాలి అంటే ఆవుల లేదా గేదెల రెండింటిలో ఏది పెట్టుకుంటే మంచిది, త్వరగా సక్సెస్ అవ్వగలం అనుకునేది ఒకటే అండి. అసలు పాడి పరిశ్రమ అనేది లాభమా లేదా నష్టమా, తరువాత ఏ జాతులు ఉంటాయి, ఒక ఆవుల్లో లేదా గేదెల్లో ఎటువంటి జాతులు ఉంటాయి, ఆ జాతుల్లో ఏ జాతులు తెచ్చుకుంటే మనకు అధిక పాలు దిగుబడి అనేది వస్తుంది, ఒక ఎకరా పొలం ఉంది, ఆ ఎకరా పొలం పచ్చిగడ్డితో నేను ఎన్ని ఆవులు లేదా గేదెలు అనేది మేపగలను, అసలు మంచి గేదెలు లేదా ఆవులు అనేవి ఎక్కడ దొరుకుతాయి, ఇలా ఈ ప్రశ్నలు అనేది కొత్తగా డైరీ ఫామ్ వల్ల వచ్చే వాళ్ళు అడగడం అనేది జరిగిందండి. దానికోసం మనం ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ యాక్టివేట్ చేసినట్లయితే మన ఛానల్లో పెట్టే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుందండి. వీడియోలోకి వెళ్దామండి. పాడి పరిశ్రమ లాభమా నష్టమా, దీనికి సమాధానం మన మీద ఆధారపడి ఉంటుందండి. ఎందుకు అంటే ఒక డైరీ ఫామ్ అనేది ఒక బిజినెస్ లాంటిదండి. దాన్ని మనం ఎలా మెయింటైన్, అంటే ఒక డైరీ ఫామ్ మెయింటైన్ చేసే విధానంలోనూ ఖర్చు తగ్గించుకుంటూ మనం కూడా కష్టపడి లేబర్తో కట్టి మనం కూడా కష్టపడి చేసుకుంటూ అన్ని విషయాలు కూడా అబ్జర్వ్ చేస్తూ డైరీ ఫామ్ లోనే ఉంటే అది లాభంగా నడుస్తుందండి. అంటే మనం ఒక బిజినెస్ కింద మనం ఇది చూసేటప్పుడు మనం ఎంత తక్కువగా కొత్తలో పెట్టేటప్పుడు ఎంత తక్కువగా ఖర్చు తగ్గించుకొని ఏ విధంగా ఎక్కడ తక్కువగా దొరుకుతుంది దానాలు కానీ లేదా ఏదైనా సరే, ఒక ఆవును లేదా గేదెను కొనేటప్పుడు ఎంత జాగ్రత్తలు చూసుకొని కొంటున్నాం, అసలు ఏంటి అనేది చూసుకొని కొనుక్కున్నట్లయితే మాత్రం కంపల్సరీ కూడా డైరీ ఫామ్ అనేది లాభమేనండి. రోజు రోజుకు కూడా పాల ఉత్పత్తి అనేది, అంటే మనం ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు కూడా అవసరమయ్యేది పాలండి. ఇప్పుడున్న రోజుల్లో పాలు అవసరం అనేది చాలా ఎక్కువగా పెరగడం అనేది జరిగిందండి. కాబట్టి మనకి పాల డైరీ ఫామ్ అనేది ఎప్పుడు కూడా నష్టం అనేది ఉండదండి. కాకపోతే అది మన మీద ఆధారపడి ఉంటుందండి. నష్టాలు ఏ విధంగా వస్తుందంటే, ఇలా కాకుండా మనం లేబర్ పైన వదిలేసి మనం బయట ఉంటూ లేబర్ చూసుకుంటారులే ఏముంది అనుకుని వదిలేస్తే మాత్రం అది నష్టాల్లోనే ఉంటుందండి. లాభమైనా నష్టమైనా సరే మన పైన ఆధారపడి ఉంటుంది. అంటే ఒక పాడి పరిశ్రమ లాభమా నష్టమా అనేదానికి సమాధానం మనం ఎంత కష్టపడుతున్నాం, మనం ఎంత తక్కువగా చేయగలుగుతున్నాం డైరీ ఫామ్ అనేది, ఎంత నీట్ గా మెయింటైన్ చేస్తున్నాం, ఎలా చూసుకోగలుగుతున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుందండి. ఇందులో రెండోది వచ్చేసరికి ఆవుల లేదా గేదెల ఈ రెండింటిలో ఏది మంచిది, లేదా ఈ రెండింటిని కలిపి పెడితే ఏ విధంగా ఉంటుంది అనేది అడగడం జరుగుతుందండి. అసలు మనం పెట్టే ప్లేస్ లో ఎక్కువగా ఏ పాలు వాడకం జరుగుతుంది, లీటర్ ధర ఎంత పడుతుంది, లేక ప్రైవేట్ డైరీకి పోస్తున్నావా అనేది మనం చూసుకొని అది ఆవుల డైరీ ఫామ్ కానీ లేదా గేదెల డైరీ ఫామ్ కానీ మనం నిర్మించుకోవడం అనేది జరగాలండి. అంటే అక్కడ ఎక్కువగా ఆవు పాలకి డిమాండ్ ఉండి కొంత కొన్ని కొన్ని ప్లేసులలో ఎలా ఉంటుందంటే వాళ్ళు ప్రత్యేకంగా ఆవు పాలకి ప్రిఫరెన్స్ ఇస్తారండి. ఆవు పాలు అయితే ఒక లీటర్ 50 నుండి 60 రూపాయలు అయినా సరే కొనుక్కొని తీసుకుంటాం, కానీ గేదె పాలు వద్దు, అవి చిక్కగా ఉంటాయి లేదా చిన్నపిల్లలకు పడవని కొన్ని దిక్కులు ఆ విధంగా ఉంటుందండి. కానీ కొన్ని దిక్కులు గేదె పాలకు ఎక్కువగా డిమాండ్ అనేది ఉండడం జరుగుతుందండి. మనం డైరీ ఫామ్ పెట్టే ముందు అసలు అక్కడ మనం చుట్టుపక్కల ఏంటి, అసలు పాలు ఏ విధంగా మార్కెటింగ్ అనేది మనం చేసుకోగలం, ఎక్కువగా గేదె పాల లేదా ఆవు పాల అనేది మనం చూసుకొని దాన్ని బట్టి మనం పెట్టుకోవడం అనేది జరగాలండి. ఒక గేదెలైనా సరే ఆవులైనా సరే అక్కడ ఎక్కువగా ఆవులు పాలు డిమాండ్ ఉండి ఆవు పాలు ఎక్కువగా తీసుకోగలిగితే మనం బయటని ఎక్కువగా సేల్ చేసుకోగలము. ప్రైవేట్ డైరీ పైన ఆధారపడకుండా ఉండేటప్పుడు కంపల్సరీ కూడా అక్కడ ఆవుల డైరీ ఫామ్ పెట్టుకోవడం మంచిదండి. అలా మనం చూసుకొని ప్లేస్ బట్టి ఏదైతే మనకు సూటబుల్ అనేది మనం చుట్టూ అబ్జర్వ్ చేసుకొని కొన్ని రోజులు అనేది మనం, అంటే మనం కొన్ని రోజులు చూడాలండి అసలు ఏంటి అనేది చూసి దాన్ని బట్టి మనం నిర్మించుకున్నట్లయితే అక్కడ ఏది సూటబుల్ అనేది చూసుకొని నిర్మించుకోవాలండి. అసలు ఒక ఎకరా గడ్డితో పచ్చిగడ్డితో ఎన్ని ఆవులు లేదా గేదెలు మేపచ్చు, అంటే నార్మల్ గా మనం వేసుకునే గడ్డి వెట్టి డిపెండ్ అయి ఉంటుందండి. అంటే ఆ గడ్డి రకం ఏంటి, అంటే ఇప్పుడు మనం సూపర్ నేపర్ అనేది ఎక్కువగా చూస్తున్నామండి. ఎందుకు అంటే సంవత్సరానికి 200 నుండి 220 టన్నుల వరకు దిగుబడి అనేది మనకు వస్తుందండి. అదేవిధంగా మన ఆవులు లేదా గేదెలు తినడానికి ఈజీగా ఇష్టపడి
ఎక్కువగా ఈజీగా తిని అరుగుదల అయ్యేది కాబట్టి ఎక్కువగా వాటిని ప్రిఫరెన్స్ చేస్తున్నారండి. అలా మనం తీసుకునే గేదెలు అంటే వాటి యొక్క ఎలా తింటుంది ఏంటి చూసుకొని పచ్చిమేత అనేది మనం అధిక దిగుబడి వచ్చే పచ్చిమేత ఎప్పుడైతే మనం అంటే సూపర్ నేపర్ లేదా రెడ్ నేపర్ కోఫైల్ అలా చూసుకుని వేసుకోగలుగుతాము. 10 నుండి 15 ఆవులు లేదా గేదెల్ని ఒక ఎకరా పచ్చిగడ్డితో మనం మెయింటైన్ చేసేవచ్చండి 365 రోజులు కూడా. మంచి గేదెలు ఎక్కడ దొరుకుతాయి? అసలు మంచి గేదెలు అంటే నార్మల్గా తిండి తక్కువగా తిని పాలు అధికంగా ఇచ్చినట్లయితే వాటిని మంచి గేదెలుగా అనుకుంటామండి. ఒకవేళ గేదెలైనా సరే ఆవులైనా సరే ఎక్కువగా మన చుట్టుపక్కల కూడా లోకల్లో కూడా మనం చూసినట్లయితే 4 నుండి 6 లీటర్లు పాలు ఇచ్చేవి కూడా మనకు కంపల్సరీ కూడా దొరుకుతాయండి. తక్కువ 70 నుండి 80 వేలు ఇలా పెట్టుబడి మనం పెట్టగలిగితే పూటకి 4 నుండి 6 లీటర్ల వరకు పాలు ఇచ్చే గేదెలు అనేది మన లోకల్ బ్రీడ్లలో మనకి అవైలబుల్ గా ఉంటుందండి. మన ఫస్ట్ మనం లోకల్లో ప్రిఫర్ చేయడం మంచిదండి. తరువాత లేదు నాకు పాలు అనేది ఎక్కువగా కావాలి, బ్రీడ్ అనేది నేను డెవలప్ చేసుకుంటాను అనేది మనం చూసినట్లయితే ముర్రా అండి. ఇవి ఎక్కువగా హర్యానా పంజాబ్ హర్యానాలో రోహ్తక్ కానీ జింద్ ఇలా రకరకాల డిస్ట్రిక్ట్ లో ఎక్కువగా దొరకడం జరుగుతుందండి. అంటే మనకి పాల దిగుబడి ఎక్కువగా వస్తుంది, గేదెల సైజ్ అనేది హెవీగా ఉంటుందండి, వాటి యొక్క దూడలు కూడా అలాగే తయారవడం జరుగుతుంది. కాబట్టి మంచి గేదెలు ఎక్కడ దొరుకుతాయంటే మనకి హర్యానా పంజాబ్ మన లోకల్లో కాకుండా అండి. అదేవిధంగా ఏ జాతులు ఆవుల్లో వచ్చేసరికి, ఏ జాతులు లేదా గేదెల్లో వచ్చేసరికి, ఆవుల్లో వచ్చేసరికి జెర్సీ హెచ్ఎఫ్ క్రాస్ అండి. ఈ రెండు జాతులు ఎక్కువగా పాలిస్తాయి, పాలిస్తాయి కాబట్టి ఎక్కువగా మనం కొత్తగా డైరీ ఫామ్ పెట్టాలనుకునే వాళ్ళు జెర్సీ అనేది ఫస్ట్ తీసుకుని దానిపైన అలవాటు పడి లేదు ఆవులకి ఏది ఎటువంటి జబ్బు వచ్చినా సరే ఏది వచ్చినా సరే నేను మెయింటైన్ చేయగలను అన్న నమ్మకం వచ్చిన తర్వాత హెచ్ఎఫ్ లోకి వెళ్ళడం మంచిదండి. డైరెక్ట్ గా హెచ్ఎఫ్ తీసుకొస్తే ఏంటి అండి, అవి అధిక పాల దిగుబడి ఇస్తాయి కాబట్టి వాటికి ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుందండి. అంటే మిల్క్ ఫీవర్ కానీ పొదుగువాపు లాంటి కానీ ఇలాంటి చిన్న చిన్న రావడం జరుగుతుందండి. అవి చిన్న చిన్న వచ్చిన తర్వాత మనం వాటిని అవగాహన చేసుకొని వాటికి వెంటనే క్యూర్ అనేది మనం చేయగలిగినట్లయితేనే మనం ఏదైనా సరే ఒక హెచ్ఎఫ్ కావడం కానీ ఏదైనా సరే మంచిదండి. అలా కాకుండా క్యూర్ తెలియకుండా మనం లేట్ చేసినట్లయితే మన ఆవుకి ఇంపాక్ట్ అనేది పడుతుందండి. అది ఒక 80 వేలు 90 వేలు అయ్యేటప్పుడు అది డైరీ ఫామ్ కంపల్సరీ లాస్ లోకి చూస్తుందండి. అలా కాకుండా అనుభవం వచ్చే వరకు జెర్సీ, జెర్సీ ఎందుకంటే మన క్లైమేట్ సూటబుల్ గా ఉంటుంది, ఫ్యాట్ అనేది పాలల్లో అధికంగా వస్తుంది హెచ్ఎఫ్ తో కంపేర్ చేస్తే, అదేవిధంగా జబ్బులు కూడా తక్కువ అండి. అది చూసుకొని అనుభవం వచ్చిన తర్వాత మనం పెట్టడం అనేది మంచిది. అదేవిధంగా గేదెల్లో వచ్చేసరికి ముర్రా, జాఫ్రాబాది, బన్నీ అండి. ఎక్కువగా మనం చూసినట్లయితే ముర్రా అండి, దాని యొక్క కొమ్మ అనేది రింగాకారం కలిగి ఉంటుంది కాబట్టి మనం ఈజీగా గుర్తించేటప్పుడు ముఖం చిన్నగా ఉంటుంది, మెడ కూడా చిన్నగా ఉంటుందండి, వెనుకల భాగం అనేది పెద్దగా ఉంటుంది. ఈ ముర్రా గేదె అనేది పాల దిగుబడి ఎక్కువగా ఇస్తుంది, రేటు కూడా అధికంగా ఎక్కువగానే ఉంటుందండి. ఈ రెండు మనకు ఆవుల్లో లేదా గేదెల్లో వచ్చేసరికండి ఈ యొక్క విషయాలనేది మనం తెలుసుకొని ఒక డైరీ ఫామ్ గానీ మనం పెట్టుకొని నిలబడగలిగితే మాత్రం అది కంపల్సరీ కూడా డైరీ ఫామ్ అనేది సక్సెస్ అవుతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.